బాధితులండి పేదోలు బా కష్టపడి చదుకొని వీళ్ళు ప్రాణాలు అడిపిచ్చిరండి వాళ్ళ గురించి ఇప్పటివరకు కేసార్ మార్చలేరు కేటిఆర్ మార్చలేరు ఏందండి ఇది అలా అసలు మనుషులా పశులా టిఆర్ఎస్ గవర్నమెంట్ అందు గురించి వచ్చిందా అందు గురించి వచ్చిరా వీళ్ళు ఏంది 26 మంది చనిపోయారు స్టూడెంట్స్ ఇప్పటివరకు ఎవరు మార్చలేరు కేసార్ మార్చలేరు కేటిఆర్ మార్చ ఏందండి ఇది ఇది మరీ టూ మచ్ ప్రతి ఇంట్లోకి వెళ్ళి అందరు కదలాలండి ఉద్యమం పెద్ద ఎత్తున చేయాలి వీళ్ళకు న్యాయం జరగాలి టిఆర్ఎస్ కు కానీ కేటీఆర్ కానీ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పాలి వీళ్ళకు ప్రతి ఒక్క ఇంటికి 1 కరోడ్ ఇచ్చినా కానీ తక్కువనే ప్రైజ్ లెస్ అండి స్టూడెంట్లు చచ్చిపోయారంటే రేపు ఐఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు కలెక్టర్ అవుతారు ఆఫీసర్స్ అవుతారు ఎంత ఎంత పైసలు ఇస్తే ఏమవుతాయండి ఇప్పటివరకు మాట్లాడాలి ఈ గవర్నమెంట్ షేమ్ లెస్ అండి షేమ్ షేమ్ కేటీఆర్ షేమ్ షేమ్ కేసీఆర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన షేమ్ షేమ్ అండి ఈరోజు ఇక్కడ అన్ని పార్టీల తరఫున దీక్ష కార్యక్రమం నిర్వహించాం अन्नी पार्टी दादा इकड़ वचार अंत वीरंदर दीक्षा कार्यक्रम की एदो डबुलो लेकिन यावाली दीन के बाध्य अरेस्ट एवर दी चारो वाली चेयरनि अलागे बाधित कुटाल की न्याय जरगटों मरकर इट हत्यल की आत्महत्य की गुरी काकड़े इकड़ प्रयत्न चुनाव अलागे इंकोक बिड आत्महत्य देर इज लाट आफ स्कोप मल्ल रेप इंक भविष्य में उद्यम से तपन सी अंदर की यायम जरूद भरोसा कल मैं इकड़ जमना राष्ट्र प्रभुत्पा की प्रेसिडेंट ऑफ इंडिया कल दा तरवा बाधल तो कमिटी वैसी कमिटी आलरे वैसा कमिटी उदय कमिटी लीड కమిటీని చేసి దాని తర్వాత ఒక భవిష్యత్తులో కార్యచరణ రూపొందించి ఈ ప్రభుత్వాన్ని మెడల వంచైనా ఈ దోషులకు శిక్ష పడేలా చేస్తాం గ్లోబరిన సంస్థకి ఎవరెవరు ఉన్నారో దాని ఎందుకు ఇయాల్సిన బాధ్యత వచ్చిందో ఎందుకంటే దాని వెనకన కేటీఆర్ హస్తం ఉందని చెప్పింటున్నాం మనం 4 లక్షల రూపాయలు ఉన్న లాస్ట్ టైం కాంట్రాక్ట్ ఈసారి 4 కోట్ల 73 లక్షలకు ఇచ్చారు దీని అందరికీ ఇంకా ఎవరు ఉన్నారన్నది తప్పనిసరిగా న్యాయ విచారణ జరిపించాల్సిందే దోషుల్ని శిక్ష పడే వరకు మేము మాత్రం చేస్తాం ఖబర్దార్ కేసీఆర్ నీ కిరీటం మేము లాక్కోట్లేదు నీ పదవి మాకు అక్కర్లేదు బట్ బిడ్డలకి న్యాయం చేయమని కోరుతున్నాం పుణ్యక్షేత్రాలు చేయడం కాదు మన పిల్లల్ని బతికించుకోవడానికి అని చెప్పి ఇక్కడ వీళ్ళ కనీస స్వాతంత్ర కల్పించడానికి మీరు చర్యలు తీసుకోమని చెప్పి చేస్తున్నాం లేదా పెట్టుకునే స్టూడెంట్స్ పెట్టుకుంటున్నారు ఖబర్దార్ మీకు రోజులు ముడతాయి ఇవాల 26 మంది విద్యార్థులు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరసినట్టుగా వ్యవహరిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులందరూ వచ్చి వాళ్ళ ఘోష ఈ రోజు వినిపిస్తున్న నిజంగా వాళ్ళ ఘోష వర్ణాతీతం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి అదేవిధంగా వాళ్ళ కేటీఆర్ కానివ్వండి ప్రభుత్వం స్పందించి వారికి ఖచ్చితంగా ఎక్స్గ్రేషన్ అంటూ చెల్లించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము వాళ్ళకి న్యాయం చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మిగతా అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా వాళ్ళ న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి వీళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అందరూ కూడా వాళ్ళు ఎంతో ఆవేదనగా ఉన్నారు ఎక్కడికి నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళు చూస్తుంటే వాళ్ళ హృదయ బాధ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళీ ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు తక్షణంగా వాళ్ళు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు